నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వార ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు మీరు సాధించాలని, ఎంత సౌమ్యంగా మంచితరంగా మీరు వెళ్ళినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని మనసులో పెట్టుకొని మీ ప్రయోజనాలకి అడ్డు తగిలే వ్యక్తులు కనిపిస్తారు, ఇబ్బంది పెడతారు. మీ పలుకుబడిని పరపతిని ఉపయోగించడం ఇష్టం లేక సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పని మీరు వేచి ఉండే ధోరణిలో ప్రవర్తిస్తారు. సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. సంతానం అంటే ఏదో వాళ్ళని మనం చదివిస్తున్నాం, వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తున్నాం, సంతానానికి మనం ఏ లోటు చేయట్లేదు అనే భావన కలిగిన వాళ్ళు ఆ భావన నుంచి బయటికి రావాలి. ఎందుకంటే పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనే విషయం కూడా దురదృష్టవశాత్తు పరిశీలించవలసినటువంటి పరిస్థితి అందరికీ ఏర్పడింది. కాబట్టి మీరు పిల్లల ప్రవర్తన విషయంలోనూ వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సానుకూల పడతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వారాంతంలో ఉద్యోగ సంబంధమైన విషయాల్లో మీరు ఊహించినటువంటి మంచి మేలు జరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పెద్దవాళ్ళని, రక్త సంబంధికుల్ని అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలని అందించగలుగుతారు. అదేవిధంగా మీరు కూడా ఎదుటి వాళ్ళనిచ్చి మంచిని, ప్రేమని, గౌరవాన్ని ఆశిస్తారు, కానీ అవి మీకు లభించవు. ఎదుటి వాళ్ళ సంస్కారం ఆ విధంగా ఉన్నప్పుడు మీరు దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళకి లేని సంస్కారం గురించి మీరు బాధపడటం అనేది అనవసరమైనటువంటి విషయం. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీ మనస్తత్వం ఏదైతే ఉందో దానివల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మంచి పూజా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి, సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేస్తే సంతానం యొక్క పురోగతి బాగుంటుంది, భర్త ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. అదేవిధంగా లక్ష్మీ తామర ఒత్తులు అనేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. అరటినార ఒత్తులు అనేటువంటివి మనకు అవసరమైనటువంటివి. ఎందుకంటే అమ్మవారి దగ్గర లక్ష్మీ తామర ఒత్తులతో పాటు అరటినార ఒత్తులు కూడా వెలిగిస్తే అరిష్ట ఉద్వాసన, ఇంట్లో ఎలాంటి అరిష్టాలు ఉండవు, ఎలాంటి నరదృష్టి కూడాను ఇంట్లో సోకదు. కప్పు సాంబ్రాడితోటి అమ్మవారికి బ్రహ్మాండంగా ధూపం వేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
లక్ష్మీదేవి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంది. మన చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు మనం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద వ్రతాలు, హోమాలు, ప్రతిష్టలు చేయించడం అంటే అందరి వల్ల కావచ్చు, కాకపోవచ్చు. ప్రతి విషయం కూడాను ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోవచ్చు. అంతేగాని 10,000 జపం చేయమంటే అందరి వల్ల అవ్వచ్చు, కాకపోవచ్చు. ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించండి, మంచి ఫలితం ఉంటుంది. దానికి కూడా తీరిక లేదు, కష్టం. సరే, ఆఫీస్కి వెళ్తారు కదా, మీరు సీట్లో కూర్చుంటారు, ఒక్కసారి ఓం మహాలక్ష్మీ నమః అని మీరు అనండి. మీరు పిలిచినటువంటి పిలుపు అమ్మవారికి, భగవతికి వినపడితే ఆమె సంతోషిస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. అదే చెప్తాడు నందికేశ్వరుడు అనేటువంటి మహాపండితుడికి పరమేశ్వరుడు అదే చెప్తాడు. ఏమని, ఈయన మహాశివరాత్రి రోజున బ్రహ్మాండమైనటువంటి ఒక పరమేశ్వరుడి గురించి ప్రార్థన చేస్తాడు నందీశ్వరుడి దగ్గర నిలబడి. పక్కన తన ప్రియురాలు వేసి అయినటువంటి పుష్పగంధిని పక్కన పెట్టుకొని చేస్తే ఆయన 36 శ్లోకాలు చదువుతాడు ఆయన గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి స్వామి నువ్వు ప్రత్యక్షమయ్యావు, 30,000 శ్లోకాలు గతంలో చదివినప్పుడు ఏనాడు నువ్వు కనపడలేదే అన్నాడు. ఏరా, నేను కనపడటం కూడా నీకు తప్పుగా ఉందా, ఏమిటో ఇటుగా వెళ్తున్నాను, ఎవడో శివాన్ని పిలిచినట్టుగా ఉంటే వచ్చాను రా, కనపడటం కూడా తప్పేనా నీకు అన్నాడు. అది కాదు స్వామి, నా పూజ ఇన్నాళ్ళకి ఫలించేందు సంతోషపడుతున్నాను, అంతేగాని నువ్వు కనపడటం నా సంతోషం కాదా, నీకోసం కాదా జీవితం అంతా అంకితం చేసేది అన్నాడు. సరేరా, ఇంతకీ నీకేం కావాలి చెప్పు, నీకు నువ్వు అనుకున్నటువంటి ఆ వరం ఏదో తొందరగా అడుగు, నేను ప్రసాదిస్తానన్నాడు. ఏమీ లేదు స్వామి, నా ప్రియురాలు వేస్య అయినటువంటి ఈ పుష్పగంధి వలనే నాకు నీ దర్శనం అనేది కలిగింది, కాబట్టి నన్ను, ఈ పుష్పగంధిని, వాళ్ళ అమ్మని, వాళ్ళింట్లో ఉన్నటువంటి పంజరంలో ఉన్నటువంటి రామచిలకని నీ నంది మీద ఎక్కించుకొని కైలాసాన్ని తీసుకెళ్ళు స్వామి అన్నాడు. అలాగే అన్నాడు, ఆ విధంగానే చేశాడు. ఇది సాక్షిభూతమైన సత్యం, ఎవరు కాదనలేనటువంటి విషయం. అతీంద్రియ శక్తులు, మహానుభావులు ఉన్నటువంటి కండం ఏదైనా ఉందంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ కండం ఒక భరతఖండం, ఒక భారతదేశం. నిన్న మొన్న జరిగిన సంఘటన ఆశ్చర్యకరమైన విషయం. ఆంగ్లేయులు తెల్లబోయారు. 3 పోలీస్ స్టేషన్లలో ఒకేసారి అల్లూరి సీతారామరాజు అనేటువంటి మహానుభావుడు సంతకం పెట్టి అక్కడ ఉన్న తుపాకులన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు. తుపాకులు తీసుకెళ్ళడం అనేది కాదు ఇక్కడ ప్రధానమైన అంశం. 3 పోలీస్ స్టేషన్లలోనూ ఒకటే సమయంలో ఆయన ఎలా తీసుకెళ్ళగలిగాడు అనే విషయం బ్రిటిష్ వాళ్ళకి దిమ్మదిరిగిపోయింది. ఇలాంటి యోగులు ఎంతోమంది పుట్టినటువంటి పవిత్ర దేశమే ఈ కర్మభూమి అయినటువంటి భారతదేశం. అందుకే భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలి, సంతోషపడాలి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ పుట్టడం అనేది సాధ్యం కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉంటాయి. కనుక మీరు ప్రతి విషయంలో కూడాను మనం 10,000 చేయలేకపోయాం, 1,000 చేయలేకపోయాం, అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం అని మీరు అనుకోవద్దు. మీరు ఒక్కసారే అనుకోండి ఓం మహాలక్ష్మీ నమః అని మీరు మనస్ఫూర్తిగా పిలిస్తే ఆమె ఖచ్చితంగా వినపడుతుంది. అనుకూల ఫలితాలు వాళ్ళతో అవే వచ్చేస్తాయి. చాలామంది చెప్తున్నారు 1,000 జపాజ్యమని, యజ్ఞాలు వ్రతాలు అంటున్నారు, మనం చేయగలమా లేదా అనేటువంటి సంశయం మీకు ఏర్పడుతుంది. అలాంటి సందేహాలు ఏవి పెట్టుకోవద్దు. కలియుగంలో వినండి, కలియుగంలో కేవలం నామస్మరణ మాత్రం చేతనే మోక్షం లభిస్తుంది. ఇది యుగధర్మం. కనుక ప్రతి విషయంలో కూడాను పూజాద్రవ్యాలు ఏమి ఉపయోగించావనేది ముఖ్యం కాదు, మనసు పెట్టావా లేదా అనేది ముఖ్యం.
ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైనటువంటి భగవద్ అనుగ్రహం లభిస్తుంది. మీరు చేసిన పూజలు, పురస్కారాలు, దాన ధర్మాలు చక్కగా కలిసి వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తారు. అదే కోణంలో సామాజిక వ్యవహారాలకి, సామాజిక కార్యక్రమాలకి, సామాజిక సేవా సంస్థలకు కూడా ఇతోధికంగా సహాయపడటమే కాకుండా అండగా ఉంటారు. ఓ ముఖ్యమైన రాజకీయ పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అనేక కోణాల్లోంచి ఆలోచించి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్లి సంబంధాల గురించి కొంత ఆందోళన కలుగుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల గురించి, ఉద్యోగం రానటువంటి మగపిల్లల గురించి దిగులు ఎక్కువ అవుతుంది. దీని పరిష్కార మార్గం ఎప్పుడో అని చెప్పని ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడాను ఈశ్వరచ్ఛ లేనిదే ఏమీ కూడా జరగదు. ఆ పరమేశ్వరుడు సంకల్పించినప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. బంధుఘోష, నరఘోష, అదేవిధంగా మీకు ఇష్టం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు పడటం కొంత ఈ వారం గోచరిస్తోంది. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అమ్మవారికి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. శక్తి ఉన్నవాళ్ళు 12 రకాల స్వీట్స్ తోటి అమ్మవారికి నివేదన పెడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. పెద్దవాళ్ళు మీకు అండగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో చదువుకున్న చదువులకి సంబంధించి కొన్ని సాంకేతికపరమైన, కోర్టుపరమైన ఇబ్బందులు రావచ్చు. వాటిని కూడా మీరు అధిగమించగలుగుతారు. ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను మనం మంచినే చూడాలి, మంచినే ఆస్వాదించాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. మానసికమైనటువంటి సంతృప్తి కోసం, మానసికమైనటువంటి బలాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం యోగా, మెడిటేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ధ్యానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వండి. మీకు కాస్త వీలైనప్పుడు, సమయం కుదిరినప్పుడు మీరు ధ్యానం చేసుకుంటే మీకు జ్ఞాపశక్తి పెరుగుతుంది. మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీకు నైపుణ్యత పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీలో ఒక శక్తి ఆ ధ్యానం వల్ల ప్రవేశిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో మీరు ఇతరులకు చేసేటువంటి సహాయ సహకారాలు అవన్నీ కూడా ఎంతగానో మీకు, మీ సంతానానికి, మీ వంశానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యఫలం కానీ, లేకపోతే ఏదైనా ఒక గొప్ప పని చేస్తే కానీ అది శాశ్వతంగా నిలిచిపోతుంది. 12 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఉన్నటువంటి సత్యచంద్రుడి గురించి ఈనాటికి చెప్పుకుంటున్నాం. ఎవడైనా మంచిగా నిజాలు చెప్తుంటే సత్యచంద్రుడితో వాడిని పోలుస్తాం. ఎవడైనా దానాలు బాగా చేస్తుంటే అరే వాడు దానకర్ణుడ్రా, ఆ విధంగా దానాలు చేస్తున్నాడంటాం. 5000 సంవత్సరాల క్రితం సంఘటన మనం గుర్తుకు తెచ్చుకుంటాం. 200,000 సంవత్సరాల క్రితం లంకానగరం మునిగిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. రావణాసురుడు కూడా చనిపోయాడు. కానీ రావణాసురుడు రచించినటువంటి శివతాండవ స్తోత్రం మాత్రం అప్పటికీ ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయింది. లక్ష్మీ ప్రసన్నం కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా ఈ శివతాండవ స్తోత్రమే మూలము, ప్రాణము అని చెప్పని వేదాలు చెప్తున్నాయి.
ఆయనే చెప్పాడు, రావణాసురుడే అన్నాడు. ఎవరు ఈ శివసాడవ స్తోత్రం చదివితే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పాననే విషయం గురించి ఫలశ్రుతిలో రావణాపురమే చెప్పాడు. ఆయన మాటల్లోనే చెప్తున్నాను. పూజావసార సమయే దశభక్తిరంగీతం యశ్శంభు పూజమితం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్రయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రతదాతి శంభు. ఎవరైతే ఈ యొక్క శివతాండవ స్తోత్రాన్ని వింటారో శ్రద్ధగా, ఎవరైతే పఠిస్తారో వాళ్ళ ఇళ్లలో అష్టలక్ష్మీ వైభవంతో కూడినటువంటి మహాలక్ష్మీదేవి అచంచలై నిస్సంశయంగా ఆ ఇంట్లో నిలబడుతుంది, ఆ ప్రాంతంలో నిలబడుతుంది, ఆ ప్రాంతం వృద్ధవుతుంది, లక్ష్మీప్రదమవుతుంది. ఇది శంకరుడి యొక్క ఆజ్ఞ, తిరుగులేదు అని చెప్పడం జరిగింది. రావణాసురుడు లేకపోయినా ఆయన రాసినటువంటి శివతాండవ స్తోత్రం శాస్త్రంగా నిలిచిపోయింది. ఆయన రాసినటువంటి మహాన్యాసం కూడా శాస్త్రంగా నిలిచిపోయింది. ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చిత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించడానికి వీల్లేదు. అందుకని ఏం చేయాలి? మహాన్యాసం. మహాన్యాసం చెప్పుకుంటే శివార్చన చేసుకునే అధికారం ఉంటుంది. ఇక్కడ శివ కుటుంబానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లక్ష్మీనారాయణుడు అంటాం, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు రెండు విగ్రహాలని దగ్గర పెట్టుకొని పూజ చేసి దండలు వేసి నివేదన పెట్టుకుంటాం, అది ఒక పద్ధతి. ఇక శివ పూజ అంటాం, అక్కడ శివుడు ఉండడు, శివలింగానికి పూజ చేస్తాం. పార్వతీదేవి అంటాం, అక్కడ పారవట్టాన్ని నమస్కారం చేసుకుంటాం. ఇక గణపతి అంటాం, అక్కడ పసుపుత పెడతాం, గణపతి ఉండడు. ఇక వీరభద్రుడు అంటాం, అక్కడ విభూతి గడ్డ పెడతాం, వీరభద్రుడు ఉండడు. సుబ్రహ్మణ్య స్వామి అంటాం, సర్పాన్ని పూజ చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామి ఉండడు. ఇది శివ కుటుంబానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే దీని అర్థం ఏంటంటే సమస్తములైనటువంటి ప్రాణుల్లోనూ సమస్తములైనటువంటి కోణాల్లోనూ అన్నింటా కూడా నేనే వ్యాపించినాను, నేను ఒక చోట లేను, అన్ని చోట్ల ఉన్నాను, తెలుసుకో అని చెప్పిన అర్థం. కాలభైరుడికి పూజ చేస్తాం కాశీ వెళ్ళి, ఇక్కడికి వచ్చి కుక్కకి పూజ చేసి దండం పెట్టి అన్నం పెడతాం. ఏంటి మరి అది? సర్వప్రాణుల్లో నేనున్నాను రా అని చెప్తున్నాడు ఆయన. ఈ రకమైనటువంటి శివ కుటుంబానికి చెందినటువంటి ఆ రకమైన ప్రకృతి సంబంధమైన అభేదభావం ఏదైతే ఉందో అది చాలా మహత్తరమైనది, అనూహ్యమైనది. అది వేదాంతులకు మాత్రమే తెలిసినటువంటి రహస్యం. మామూలు మనలాంటి వాళ్ళకి పూర్తిగా అర్థం కావు. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం ఆర్థికంగా చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని చక్కగా కాపాడుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురులేనటువంటి తిరుగులేనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుంది. మీ వృత్తి ఉద్యోగాలను చూసి అసూయపడి పక్కనే ఉండి శల్యశారథ్యం చేస్తున్న వాళ్ళని వదిలించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యంతో ప్రతి విషయాన్ని ఎదుర్కొంటారు. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులకి అందలు వెక్కిస్తారు, వాళ్ళకి మంచి బాధ్యత అప్పగిస్తారు, కొన్ని పనులు అప్పగిస్తారు. అందువల్ల మీకు ఉపయోగం, వాళ్ళకి ఉపయోగం. ముఖ్యమైన కార్యక్రమాన్ని మనం సరిగిన సమయానికి చేయగలమా లేదా అని చెప్పి ఆలోచిస్తారు, చేయగలుగుతారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు కూడాను అవి మీ సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి కానీ తగ్గించే విధంగా ఉండవు. ఆ రకమైన అగ్ని పరీక్ష వీడొక్కడే ఎదుర్కోగలడు అని సమాజానికి సందేశం వెళ్తుంది. ఇక రాజకీయ సంబంధాల విషయాల్లో నీచమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనేటువంటి
పేరు అపఖ్యాతి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికి కూడాను ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దేశకాలమాన పరిస్థితులు బాగాలేవు. మారినటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి విధానాల వల్ల, జిఎస్టీల వల్ల నానా బాధపడుతూ ఎందుకు వచ్చింది కనబరా దేవుడా, మన డబ్బులు మనం సంపాదించుకోవడం కూడా నేరమా, మన డబ్బులు మనం డ్రా చేసుకోవడం కూడా తప్ప, మన సొమ్ము మనం తింటే కూడా తప్ప, ఏమిటి ఇది, మనమేమైనా ఆంగ్లేయుల పాలనలో ఉన్నామా, ఎమర్జెన్సీలో ఉన్నామా, ఎందుకు పట్టింది కర్మ, ప్రతిదానికి ఖైదీ నంబర్ అడిగినట్టు ఈ జిఎస్టీ నంబర్ ఏమిటి, బ్యాంకుకు పోతే 150,000 విషయాలు అడగటం ఏంటి, నేనేమైనా దొంగతనం చేసి సంపాదించానా, దారిదోపిడీ చేసి సంపాదించానా, ఏం చేశాను, నా కర్మ ఎందుకు ఇట్లా కాలింది అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారం ఉండి కూడా చేసుకోలేరు, డబ్బులు ఉండి కూడా తీసుకోలేరు, ఏం చేద్దాం, కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆజ్ఞల్ని పాటించాల్సిన ధర్మం పౌరుల మీద ఉంది. కనుక మనం రాజధర్మాన్ని మనం ఇక్కడ అనుసరించాలి, రాజధర్మాన్ని అనుసరించే మనం ప్రవర్తించాలి. ఇది మహత్తరమైనటువంటి శ్రావణమాసం కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడాను కొంచెం ఓపికన్నా సరే ఆ మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేసి అమ్మవారికి మధురం స్వీటు నివేదనగా పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది మహత్తరమైనటువంటి మంచి మాసం కనుక ఈ సూచన అనేటువంటిది ప్రతివాళ్ళు పాటించడం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి, విద్యా సంబంధాల విషయాల్లో వాళ్ళ పురోగతి బాగుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏ విధంగా అయినా సరే మనం నిలబడాలి, అందరిలోనూ మనమే నంబర్ వన్ ప్లేస్లో ఉండాలి. అలాగని ఎదుటి వాళ్ళకి కిచ్చపరచాలన్న భావన మీకు ఉండదు, మీ యొక్క ఆశయాలు ఆ విధంగా ఉంటాయి, దానికోసం కష్టపడతారు, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాల్లో మీరు అనుకున్న అంచనాల్ని ఈ వారం అందుకోలేకపోతారు. వ్యాపారపరమైన విషయాల్లో పురోగతి కోసం కొంతమంది నూతన భాగస్వాముల్ని చేర్చుకోవాలని చెప్పని యోచన చేస్తారు. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు అన్నీ కూడాను సానుకూలంగా ఉంటాయి. వైద్య విద్యలో ఉన్నవారికి బాగా రాణించగలుగుతారు. అకౌంట్స్ విద్యలో ఉన్నవారు చార్ట్ అకౌంటెంట్స్కి చాలా అనుకూలంగా ఉంది. న్యాయస్థానాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు చేసేటటువంటి పనులకి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని విషయాల్లో ఫలితాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రతి చోట కూడాను ధనం కంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గౌరవానికే మీరు ప్రాముఖ్యతనిస్తారు. నీతికి, నియమానికి, నిజాయితీకి కొన్ని కట్టుబడినటువంటి సంస్కరణలకి మీరు కట్టుబడి ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు మీరు వదులుకోవాల్సి వస్తుంది. ఆ ప్రయోజనాలు వదులుకున్నందుకు మీరేమీ బాధపడరు. కట్టుబాట్లని, సాంప్రదాయాల్ని గౌరవిస్తున్నందుకు మాత్రం మీరు గర్వపడతారు, సంతోషపడతారు. కానీ ఇలాంటి విషయాల పట్ల మీరేమాత్రం ఇబ్బంది పడరు. మానసికమైనటువంటి సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకోరు. రాజబాటలో వెళ్ళి వచ్చే రూపాయితోటే సంతృప్తి పడతారు. కానీ అందరిలాగా దొడ్డిదారిన వెళ్ళి 10 రూపాయలు సంపాదిద్దామనే ఆలోచన మీకు రానే రాదు. మీ వ్యక్తిత్వం
ప్రకాశింపబడుతుంది. మానవ సహజమైనటువంటి బలహీనతలు కూడా మీరు అధిగమించగలుగుతారు. అదేవిధంగా యోగా పట్ల, ఆసనాల పట్ల, మెడిటేషన్ పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంటారు. అవి నిజ జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానసికమైన ధైర్యంతో ముఖ్యమైన కార్యక్రమాలని నెత్తిన వేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దారికి వస్తాయి, ముడిపడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగులకు సంబంధించి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి నైపుణ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామ్యం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కొంతమందికి ఏర్పడుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి సూటిపోటీ మాటలు మాట్లాడటం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, తాగి రావటం, గర్ల్ ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటం, వాళ్ళ ముందు హేళనగా చౌకగా మాట్లాడటం, మీ తల్లిదండ్రుల గురించి హీనంగా మాట్లాడటం, మీ వంశం గురించి హీనంగా మాట్లాడటం, ఈ విధంగా టార్చర్ చేస్తున్నటువంటి వ్యక్తులతోటి ఎంతకాలం మనం కలిసి ఉండగలుగుతాం? ఇది సంసారమా లేకపోతే బానిసత్వమా అనేటువంటి భావన మీ మనసులో బయలుదేరుతుంది. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, వీళ్ళని శాశ్వతంగా వదిలించుకోవాలి, చట్టపరంగా విడిపోవాలి అని ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దాన్ని అమలు చేయాలని చెప్పని మీ వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ సంబంధించింది కాదు. మిగిలినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాల్లో విజయవంతమైన ఫలితాలు కూడా సాధించగలుగుతారు. సంతాన పురోగతి చాలా బాగుంటుంది, మనస్సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. టెండర్ల విషయంలో కానివ్వండి, లైసెన్సుల విషయంలో కానివ్వండి, లీజుల విషయంలో కానివ్వండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీకు ఎంతకాలం ఉపయోగం అనేది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చినా కానీ వాటిని కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో మన వాళ్ళే కదా, మన బంధువులే కదా, మన స్నేహితులే కదా అని చెప్పని వాళ్ళకి ముఖ్యమైన పనులు అప్పగిస్తే అందువల్ల లాభం రావాల్సిన చోట రావాల్సిన లాభం రాదు, మంచి పేరు రావాల్సిన చోట కూడాను మంచి పేరు కూడా రాదు. అందుకని బంధుత్వాల్ని ఒక రకంగా, వ్యాపారాన్ని మరొక రకంగా చూడాలి. శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి పనులు అప్పగించాలి, కానీ ఈ రకమైన అనుబంధాలు సెంటిమెంట్స్ పెట్టుకుంటే మనం నష్టపోతామని చెప్పని మీరు ప్రాక్టికల్గా తెచ్చుకుంటారు. అదేవిధంగా ఎన్ని విధాలుగా మంచిగా చూసినా కానీ సంతృప్తి పొందని వ్యక్తుల వల్ల మీరు కొంత ఇబ్బంది పడతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కొంతమందికి వర్తించేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఎవరికి కూడాను సంప్రాప్తిస్తావు, అవి మీరొక్కరు మాత్రమే ఆ రకమైన విజయాల్ని నమోదు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ పేరుని, ప్రతిష్టని కూడాను పెంచుకోగలుగుతారు. అదేవిధంగా
గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్లో వాళ్ళు తిరస్కరించడం వల్ల మీకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సరే, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి నచ్చినప్పుడే సంబంధాన్ని చేద్దాం, మనం తొందరపడకూడదు, వాళ్ళని తొందర పెట్టకూడదు అనేటువంటి నిర్ణయాన్ని రాగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల ఈ మాసం చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీ వంశానికి, మీ బిడ్డలకి, మీకు, మీ ఉద్యోగానికి, అన్నిటికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతిరోజు మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేసి అమ్మవారిని పూజించండి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు జపించి అమ్మవారికి నమస్కారం చేసి బయటికి వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కండే రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూల ఫలితాలు ప్రతి రంగంలో సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైజ్ఞానిక సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, సినిమాల్లోనూ టీవీల్లోనూ ఇతరత్ర చోట మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తించడానికి మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని తగిన ఫలితాలు తప్పకుండా వచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. అనవసరమైన వ్యక్తులతో స్నేహాలు, సంబంధ బాంధవ్యాలు వదులుకుంటారు. విందులు, వినోదాలకి దూరంగా ఉంటారు. సంతానము, పిల్లలు, వీళ్ళ యొక్క పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచి దారిలో పెట్టాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లలతోటి అనుబంధం బాగా దగ్గర అవుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రులకి, తోడపుట్టిన వాళ్ళకి మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు. ఈ మాత్రం స్థితి ఇచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి, ఆ భగవంతుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అదే కోణంలో నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో వాటి గురించి ఎక్కడైనా మంచివి ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమని మీ వాళ్ళకి మీరు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, ఇల్లు కానీ కొనాలని చెప్పి ఆలోచిస్తారు. అందుకు సంబంధించిన ప్రాథమికమైనటువంటి వ్యవహారాలన్నీ ఈ వారం పూర్తవుతాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలకు గాను లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇవ్వటం మీకు ఇష్టం లేక మీ యొక్క సామర్థ్యం మీదనే మీరు ఆధారపడతారు. మీరు రాసినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం వల్ల, మంచి మార్కులు రావటం వల్ల మీరు కోరుకున్నటువంటి స్థానం లభిస్తుంది. జీవితంలో మీరు అభిమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అభిమానించకపోవటం మీ మానసిక వేదన కారణం అవుతుంది. నా రక్తంలో కానీ, నా డబ్బులో కానీ, నా ప్రేమలో కానీ కల్మషం లేదు, కానీ ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నారో నేను మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని మానసికంగా చాలా బాధపడతారు. కళారంగంలో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియా పరంగా కూడాను మంచి గౌరవం దక్కే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. అందరూ మనవాళ్ళేనని చెప్పనే భావంతో మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల చాలామంది లాభపడతారు. కొంతమంది మీ ద్వారా ప్రయోజనం ఉంది, మీ చెడు కోరుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు, మీ కుటుంబ విషయాలు బయట వాళ్ళకి చెప్పి వెకిలిగా నవ్వుకుంటారు. ఈ రకమైన విషయాలు మీ దృష్టికి రావడంతో వాళ్ళని గట్టిగా మందలించి బుద్ధి చెప్పి బయటికి నడతారు. మీలో ఈ తత్వం కూడా ఉందని చెప్పి తెలుసుకొని కొంతమంది జాగ్రత్తగా ఉంటారు. ఈయనలో ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి క్రమశిక్షణ నలుగురికి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 5.
ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకందరికీ ఒక సులభమైనటువంటి ఉపాయం చెప్తున్నాను, తెలుసుకోండి. ఈ డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు, డ్యాన్స్ ప్రోగ్రాములు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శివాంశ ఉంటేనే వాళ్ళు ఆ విధంగా డ్యాన్స్ చేయగలుగుతారు, మిగిలిన వాళ్ళు చేయలేరు. మీకు డ్యాన్స్ చేయడం వచ్చు కనుక సాయంత్రం 5-6 మధ్య అసుర సంధ్య వేళలో పరమేశ్వరుడు పటం కానీ లేకపోతే నటరాజు బొమ్మ కానీ దగ్గర పెట్టుకొని ఆయన ముందు డ్యాన్స్ చేయటం వల్ల, నాట్యం చేయటం వల్ల మీకు శివానుగ్రహం సంప్రాప్తిస్తుంది. అది అందరికీ లభించదు, ఆ నాట్యం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ రకమైనటువంటి యోగ్యత అదృష్టం ఉంది. మరి స్టేజీ మీద చేస్తున్నాం, లక్షల మంది చూస్తున్నారు, అక్కడ కూడా నటరాజు విగ్రహం పెట్టే చేస్తున్నాం, గురువుగారి దండం పెట్టుకునే చేస్తున్నాం అనే మాటలు మీరు చెప్తారు, నాకు తెలుసు కూడా ఇలాంటి సందేహాలు వస్తాయి. కానీ ఇదేమిటంటే ఈ యొక్క నాట్యాన్ని నీకు అంకితం చేస్తున్నాను స్వామి, పూజ చేస్తున్నాను నాట్యంతో నీకు అనే సంకల్పంతోటి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పరమేశ్వరుడి దగ్గర అసురసంధ్యా సమయంలో సాయంత్రం 5-6 మధ్య మీరు నాట్యం చేస్తే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడాను రుద్ర కవచంలాగా కాపాడతాడు. ఇది నిస్సంశయమైన విషయం, మహాశివపురాణంలో చెప్పబడ్డ విషయం, చక్కగా ఉపయోగించుకోండి, పెద్ద శ్రమతో కూడినటువంటి విషయం కాదు. ఈ విషయం తెలియక చాలామంది ఎన్నో రకాల ప్రయోజనాలు కోల్పోతున్నారు. మీరు చక్కగా పాటించండి, నేను చెప్పాను మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ రోజు మీరే అంటారు, సిద్ధాంత్ గారు చెప్పారు మాకు మేలు జరిగింది, మేము మంచి పని చేశామని. ఇక్కడ చెప్తుంది నేను కాదు, మీ హితవ కోరి పరమేశ్వరుడే చెప్పిస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేనిది ఎవరూ చెప్పలేరు, నేను కాదు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఓ మంచి మాట కానీ ఒక శివుడి గురించి ఒక మాట కానీ చెప్పాలంటే చాలా కష్టం. ఎంతో వైష్ణవాంశం ఉన్నవాడికి కానీ శివభక్తి ఏర్పడదు, ఎంతో ఈశ్వరాంశం ఉన్నవాడికి కానీ వైష్ణవభక్తి ఏర్పడదు. ఉదాహరణకి రావణాసురుడే, ఆయనకి విశేషమైనటువంటి వైష్ణవాంశ ఆయనలో ఉంది, కాబట్టి అఖండమైనటువంటి శివభక్తుడయ్యాడు, నవకోట లింగాచరణ చేశాడు. కనుక ఏమిటంటే ఒక సలహా చెప్పడం అనేది తెలిసినటువంటి సిద్ధార్థిగా నా బాధ్యత, దానివల్ల పొందేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి నేను బాధ్యుడిని కాదు. ఆ పరమేశ్వరుడు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు, తీసుకునేవాళ్ళు మీరున్నారు. నేను కేవలం మీడియేటర్నే, ఉన్న విషయాన్ని చెప్పాను, కేవలం పోస్ట్మెన్ సర్వీస్ అంతే. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సూచన చేశాను. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం ఆర్థికంగా బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబ సంబంధ వ్యవహారాలు సానుకూల పడతాయనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, శుభకార్యాల సంబంధ విషయాలు, వీటిలో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వారాంతంలో అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయ వ్యవహారాలు, వ్యాపారంలో పెట్టుబడిన పెట్టుబడులు, భాగస్వాముల ప్రవర్తన ఇవన్నీ కొంత ఆక్షేపణీయంగా ఉంటాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడి సరి అయినటువంటి నిర్ణయం చేయాలి అని చెప్పని ఆలోచిస్తారు. తగాదాలు పెట్టుకోవడానికి, వివాదాలు పెట్టుకోవడానికి ఇది తగినటువంటి సమయం కాదని చెప్పని మీరు గ్రహిస్తారు. ప్రతి విషయంలోనూ మీకు అండగా ఉండే వ్యక్తులు మీ శత్రువర్గానికి అండగా ఉండటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఆరాధించేటువంటి భగవంతుడే మనల్ని కాపాడుతాడు,
అనేటువంటి ధైర్యంతోటి మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా స్వయం కృషి మీదనే ఆధారపడి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్ని విధాలుగా మనం మంచిగా ఉన్నప్పటికీ కూడాను విధి వ్రాతకి కట్టుబడి ఉండక తప్పదు అని చెప్పని కొన్ని పరిస్థితులు గోచరిస్తున్నాయి. మనం ఎంతో అభిమానించి ప్రేమించి కావాలని చెప్పని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి, నా భార్య నిష్కారణంగా నన్ను విడిచి వెళ్ళిపోవటం నాకెంతో మానసిక వేదనగా ఉంది. ఎన్నో సంబంధాలు వచ్చినా ఏరి కోరి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. కనీసం కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా చూడటానికి వీల్లేనటువంటి ఆంక్షలు నా భార్య విధించింది. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడుతోంది. నేను ఏమీ చేయలేదు, అన్నీ చేశానని చెప్పిన నా మీద అబద్ధపు ఆరోపణలన్నీ కూడా చేసింది. నిజమైనటువంటి ప్రేమికులకి జరగాల్సినటువంటి సన్మానం ఇదేనా? లభించాల్సినటువంటి పరిస్థితి ఇదేనా? ఇటు కాపురానికి రాదు, అటు విడాకులు ఇవ్వదు, పిల్లవాడినే చూడవదు, ఏమిటి మానసికమైనటువంటి క్షోభ అని పరిపరి విధాలుగా బాధపడతారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో కాదు. మిగిలిన వాళ్ళకి ఫలితాలన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట దక్క 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మీరు సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడ్డ ఒడిదుడుకుల్ని జాగ్రత్తగా అధిగమించగలుగుతారు. ఏ కోణంలో కూడాను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఇతరులు ఇబ్బంది పెట్టడం, ఇతరులతో వివాదాలు పడటం ఇలాంటి వాటన్నిటికీ కూడాను దూరంగా ఉంటారు. క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో జీవితాన్ని గడుపుకొస్తారు. నడుస్తున్నటువంటిది ఏలి నడిచేది కాలం కనుక కొన్ని అపనిందలు, ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది. ఈ ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపు హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను దైవానుగ్రహం వల్లనే అన్ని కార్యక్రమాలు సంపూర్తవుతాయన్న విషయాన్ని గమనించుకోవటం, దాన్ని తగిన విధంగా న్యాయంగా ధర్మంగా ప్రవర్తించడం చెప్పదగినటువంటి సూచనగా మీకు మీరుగానే భావిస్తారు, దాన్ని ఆచరణలో పెడతారు. మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు. 10 మందికి ఆదర్శంగా ఉంటా కూడా కొంతమంది అసూయకి కారణమవుతుంది. మీ పై అధికారులు చెప్పుడు మాటలు విని మీ మీద లేనిపోయినటువంటి ద్వేషాన్ని పెంచుకొని మీకు ఛార్జీ మెమో లాంటివి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త వహించండి. ముందు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది, కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మనం ఎంత జాగ్రత్తలు వహించినా దైవానుగ్రహం వల్లనే అన్నీ కూడా సమకూరుతాయని చెప్పని మీరు భావిస్తారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు ఫలిస్తాయి, మానసికమైన సంతృప్తి కలుగుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది, వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వెరగడిగేదో సామని చెప్పినట్టు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో అని ఒక సామెత ఉంది. దాని ప్రకారం అన్ని రకాల అవకాశాలు మీకు దగ్గరగా వచ్చినా వాటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసమర్థులైనటువంటి స్నేహితులు, అసమర్థులైనటువంటి సహోదరులు, షార్ప్గా లేనటువంటి సంతానం, వీళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళ కోసం ఏదైనా చేద్దామంటే ఆ పిల్లలు కనీసం కూడాను మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ప్రవర్తించడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇదే రకమైన అవకాశాలు వేరే వాళ్ళకు వచ్చుంటే సివిల్ సర్వీసులకి సెలెక్ట్ అయి ఉండేవాడు. మీ పలుకుబడి కానివ్వండి, మీ యొక్క శక్తి కానివ్వండి, మీ సంపద కానివ్వండి, సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, పలుకుబడి కానివ్వండి, ఎవరికీ లేకపోయినా మీకున్నటువంటి అనేక రకాలైనటువంటి కంచుకోటలు మీరు నిర్మించుకున్న అవి మీ పిల్లలకు కానీ, మీ బంధువులకు కానీ, మీ సహోదర వర్గానికి కానీ ఎందుకు ఉపయోగపడవు? దీనికందరికీ కారణం వాళ్ళ అసమర్థతే, మీ తప్పేమీ లేదు. నడుస్తున్నటువంటిది ఏలినాడు శని కాలం కనుక 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మీరు కోరుకున్న వ్యక్తుల్లో మార్పులు రావడానికి చాలా విధాలుగా మీరు ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళలో మార్పులు వచ్చే విధంగా మీరు విశ్వప్రయత్నం చేస్తారు. వాళ్ళలో మార్పు రాదు, ఇక వీళ్ళని వదిలేయటం మంచిదని చెప్పని కొంతమంది వ్యక్తులకి ఉద్వాసం చెప్పాలని ఈ వారం నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులతోటి కలిసి పనిచేయటం, ముఖ్యమైన వ్యక్తుల దగ్గర నుంచి ఆహ్వానాలు రావటం, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఆహ్వానాలు రావటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళ ఇంటర్వ్యూలు మీకు లభించడం మీకు లాభించే అంశంగా పరిణమిస్తుంది. ప్రతి కోణంలో కూడాను మీ తెలివితేటలు, మీ వాక్చాతుర్యం, అదేవిధంగా మీ సమయస్ఫూర్తి అన్నీ ఉపయోగపడతాయి. వీటన్నిటి మించి ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి గుణం, ఒక మంచి మనసు మిమ్మల్ని భగవంతుడి ఆశీస్సులు పొందే విధంగా చేస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకి చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం కాకుండా వేరే రకమైన ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, వ్యాపారపరమైన విషయాలు బాగున్నాయి, ఆరోగ్యపరమైన విషయాలు కొంత ఇబ్బంది పడతాయి. సంతాన సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి, మంచి పురోగతి ఉంటుంది. నూతనమైన వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పని మీరు భావించిన కొన్ని ఆటంకాల వల్ల వాటిని ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రాతకోతలు, కొన్ని అగ్రిమెంట్లు పూర్తి అవుతాయి. ఏది ఏమైనప్పుడు కూడాను మంచి విషయాల్ని మనం ఆదర్శంగా తీసుకున్నాం, తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందగలుగుతాం అనేటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విద్యాపరంగా, అదేవిధంగా వైద్య విద్య పరంగా, కళా సాహిత్య రంగాల పరంగా అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మకర రాశి వారికి కూడాను ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మకర రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం
బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మధ్యవర్తుల పంచనామాలు, కోర్టు తీర్పులు ఇవి మీకు అనుకూలంగా ఉంటాయి. చాలామంది విషయంలో మీరు సహాయం చేసినా కానీ వాళ్ళలో కొంతమంది నమ్మకద్రోహులు మీరు చేసిన సహాయాన్ని ఒక బలంగా పెంచుకొని మీ మీదనే తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. యూనియన్ కార్యక్రమాల్లోనూ రాజకీయ కార్యక్రమాల్లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అదే కోణంలో కొన్ని స్వల్పమైనటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి, అందులో ఏమీ ఇబ్బంది లేదు. అదేవిధంగా పెళ్లి కానట్టు మగపిల్లల విషయంలో కూడాను మీకున్న దిగులు తీరిపోతుంది. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ఆకలి పూజ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఏది పడితే అది మన చేతిలో అధికారం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని మీరు ఎలా పడితే అలా పరిగెత్తి పాలు తాగే ప్రయత్నం చేయరు. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని 10 మంది మంచికి పాటుపడతారు. అందులో మీ బాగు కూడా చూసుకుంటారు. మీ కుటుంబ వృద్ధి కూడా చాలా బాగుంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. అయితే కొంతమంది విషయంలో ఈ పిల్లలకి పెళ్లి చేయటం, వాళ్ళేమన్నా అన్యోన్యంగా ఉండకపోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకోవటం, పిల్లలు విడాకులు తీసుకొని విడిపోయే పరిస్థితిగా రావటం, దాన్ని నివారించలేకపోవటం, అనవసరమైనటువంటి సెల్ఫ్ ఈగోలు ఇద్దరు పెంచుకొని చక్కటి సంసారాన్ని పాడు చేసుకోవటం, ముచ్చటైనటువంటి పిల్లల్ని చూసి కూడా వాళ్ళ మనసు కరక్కపోవటం, నువ్వెంతంటే నువ్వెంతని భార్యాభర్తలు కొట్లాడుకోవటం, మీ ఇంటి పరువు తీయటం మీ మానసికమైన ఆవేదన కారణమవుతుంది. ఏదో విధంగా వాళ్ళని కలిపినా ఉంచాలి, లేకపోతే చట్టపరంగా విడిపోయి ఎవరిదారైనా వాళ్ళు చూసుకోవాలి అనే అభిప్రాయం మీ మనసులో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాలు పైకి మీరేవి చెప్పరు. ఎవరేదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడతానులే, మనం ముందుగా చెప్పి చెడ్డవాళ్ళం కావటం దేనికి, ఈ రకమైన మార్గం మనమెందుకు చూపించాలి, విడిపోమనమని మననోడితో మనమెందుకు చెప్పాలి అని మీరు మానసికంగా ఎంతో బాధపడతారు. చక్కగా బాగుంటుంది వీళ్ళ సంసారం అని చెప్పని ఇద్దరు పిల్లలకి ఘనంగా వివాహం చేస్తే ఈ రకమైన పరిస్థితి రావటం మానసిక వేదన కారణం అవుతుంది. కోరి తెచ్చుకున్నటువంటి కోడలు కొరిగి కావటం, ఎంతో అభిమానంతో పిల్లలిచ్చి ఇంటికి తెచ్చుకున్న అల్లుడు దుర్వ్యసనాలకి బానిసైపోయి డబ్బుల కోసం పీడించడం, ఈ రకమైన విషయాలు మీ మానసిక వేదన కారణమవుతాయి. పరిష్కారం మన చేతుల్లో లేదు, పరమేశ్వరుడి చేతుల్లోనే ఉంది అని ఆయనకు నమస్కారం పెట్టి ఊరుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి గడిచిన 4 వారాల కన్నా ఈ వారం చాలా అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించిన కార్యక్రమాలు పూర్తి కాకపోయినా కొంతవరకు వాటికి సంబంధించిన విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో లభించినటువంటి ఊరట మానసిక సంతోషానికి కారణమవుతుంది, మీ ప్రిస్టేజీ నిలబడుతుంది. కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పని ఆలోచిస్తారు. కొంతమంది విషయంలో ఈ వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేయాలని చెప్పని ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు దగ్గరగా వచ్చి
దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అసలు పెళ్లి అవుతుందా కాదా అనేటువంటి ఒక సందేహం కూడా కలుగుతుంది. ఎన్నో సంబంధాలు దగ్గరగా రావటం, దూరంగా వెళ్ళిపోవటం, అది మగపిల్లల విషయంలో కానివ్వండి, ఆడపిల్లల విషయంలో కానివ్వండి, ఈ రకంగా జరగటం ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పచ్చు. ఈ గ్రహణం సంభవించింది కనుక ఈ 12 రాసుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త తీసుకున్నప్పటికీ మీ మీద కొన్ని అపరిధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా మీరు ప్రతినిత్యం చేస్తున్న పూజా కార్యక్రమాల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడం వల్ల సానుకూలమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంటుంది. వారాంతంలో మీరు అనుకున్నటువంటి శుభకార్యం ముడిపడుతుంది. ఈ మీనరాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.